అదేంటో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికీ అర్థం కాదు కదా. ముఖ్యంగా వారి లవ్ అండ్ మ్యారేజ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరితో లవ్లో పడి బ్రేకప్ అవుతారో, ఎప్పుడు మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అంటారో అస్సలు ఎవ్వరికీ తెలియదు. ఇక కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్తోనే మింగిల్ అవుతున్నారు. వెండి తెర కాదు బుల్లి తెర సెలబ్రిటీలు కూడా సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అనే టిప్ ఫాలో అవుతున్నారు. అయితే వెండి తెరపై ప్రభాస్ పెళ్లి గురించి ఎంతలా చర్చలు నడుస్తూ ఉంటాయో, బుల్లి తెరపై యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి కూడా అంతే చర్చలు నడుస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో ప్రదీప్ పెళ్లి గురించి, ఆయన బ్రేకప్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈసారి నిజంగానే ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయినట్టు, త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కనున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే శ్రీముఖి ప్రదీప్ మధ్య లవ్ నడుస్తుందా? యాంకర్ రష్మికి ప్రదీప్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ప్రదీప్ హీరోగా ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? ఇంత వయసు వచ్చినా కూడా ప్రదీప్ అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పుడొస్తున్న పెళ్లి ప్రస్తావనలో అసలు నిజమెంత అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో అన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాంకర్ ప్రదీప్ 1983 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో పుట్టాడు. తండ్రి పాండురంగ మాచిరాజు, తల్లి భావన. ప్రదీప్ కి ఇద్దరు అక్కలున్నారు. అయితే ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు ఉద్యోగం కోసం అమలాపురం నుండి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ప్రదీప్ తన స్కూలింగ్, కాలేజ్ మొత్తం హైదరాబాద్ లోని కంప్లీట్ చేశాడు. అయితే ప్రదీప్ బీటెక్ చేస్తున్నప్పుడు బాగా స్టేజ్ డ్రామాల్లో పాల్గొనడంతో, అప్పుడు తన పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అవడంతో అప్పుడు ప్రదీప్ కి కూడా యాక్టింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో సినిమాల వైపు వెళ్దామని ప్రదీప్ అనుకోగా, దానికి ప్రదీప్ తల్లిదండ్రులు మొదట అసలు ఒప్పుకోలేదన్నమాట. కానీ ప్రదీప్ కోసం ఆ తర్వాత ఒప్పుకున్నారు. అయితే ప్రదీప్ కి మొదట్లో సినిమాలకి ఎలా ఎంట్రీ ఇవ్వాలో తెలియక 2004లో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. అలా అక్కడ కొన్ని నెలల పాటు పనిచేశాడు. కానీ అది తన సినీ కెరియర్ కి ఎటువంటి దారి చూపించదని, ఆ తర్వాత ఎఫ్ఎంలో ఆర్జేగా ఫేమస్ అయ్యి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే 2005 సమయంలో ఎఫ్ఎం ఆర్జేకి బాగా క్రేజ్ ఉంది. దీంతో ప్రదీప్ కూడా అలా నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో ఉండే అన్ని రేడియో ఎఫ్ఎం స్టేషన్లకి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. అయితే రేడియో మిర్చిలో పనిచేసే లేడీ మేనేజర్ సపోర్ట్తో ప్రదీప్ ఆర్జేగా ఛాన్స్ కొట్టేశాడు. అలా తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకునే వరకు అక్కడ ఆర్జేగా పనిచేశాడు ప్రదీప్. అయితే ప్రదీప్ పేరెంట్స్ మాత్రం ప్రదీప్ ని ఆ రేడియో మిర్చిలో మానేసి అమెరికాకెళ్లి మిగతా చదువులు చదవమని ఫోర్స్ చేశారు. కానీ ప్రదీప్ కి మాత్రం అక్కడికి వెళ్లాలని ఇంట్రెస్ట్ లేక, సినిమాల్లో అవకాశాల కోసం, టీవీ యాంకర్ గా చేయడం కోసం ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా అక్కడికి వెళ్లేవాడు. కానీ ఏ ఆడిషన్స్ లో కూడా సెలెక్ట్ కాలేదు. అయితే రేడియో మిర్చి లేడీ మేనేజర్ ఒక లోకల్ ఛానల్ లాంచ్ చేసి అందులో ఒక ప్రోగ్రామ్ కి ప్రదీప్ ని యాంకర్ గా పెట్టింది. అలా ప్రదీప్ ఆ ఛానల్లో పనిచేసేటప్పుడు సుడిగాలి సుధీర్ గెటప్ సీన్లు తనకి పరిచయం అయ్యారు. ప్రదీప్ ఆ ఛానల్లోనే యాంకర్ గా పనిచేస్తూ ఉండగా జీటీవీలో ఒక ప్రోగ్రామ్ లో యాంకర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ప్రదీప్ సుడిగాలి సుధీర్ ద్వారా తెలుసుకుని జీ తెలుగు నిర్వహించిన ఆడిషన్ కి వెళ్లాడు. దీంతో అక్కడ సెలెక్ట్ అవడంతో గడసరి అత్త సొగసరి కోడలు అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఓకే అయ్యాడు ప్రదీప్. అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ప్రదీప్ కి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ప్రదీప్ కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. అలా 6 సంవత్సరాల పాటు ఆ షోలో చేసి బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. అంతేకాకుండా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. ప్రదీప్ గడసరి అత్త సొగసరి కోడలు షోలో చేసినప్పుడు వచ్చిన పాపులారిటీ వల్ల ప్రదీప్ కి కొన్ని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు వచ్చాయి. అలా మొదటిసారి వరుడు మూవీలో చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సమయంలో ప్రదీప్ కి కూడా అంత క్రేజ్ రాలేదు. ఆ తర్వాత 100% లవ్ మూవీలో చేసినప్పుడు కూడా ప్రదీప్ క్యారెక్టర్ కి కూడా అంత పేరు రాలేదని చెప్పాలి. ఇక జులై మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేయగా అప్పుడు ప్రదీప్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే అదే సమయంలో ప్రదీప్ కి శ్రీముఖితో పరిచయం కూడా ఏర్పడింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్లో కూడా చేశాడు ప్రదీప్. కానీ ప్రదీప్ కి బుల్లి తెరపై వచ్చినంత క్రేజ్ వెండి తెరపై అంత రాలేదనే చెప్పాలి. దీంతో ప్రదీప్ కొన్ని రోజుల పాటు వెండి తెరకి గ్యాప్ ఇచ్చాడు. ఇక బుల్లి తెరపై బాగా బిజీగా మారాడు. అలా ఈటీవీలో అదర్స్ అనే షోలో ప్రదీప్ మేల్ యాంకర్ గా పనిచేయగా శ్రీముఖి ఫీమేల్ యాంకర్ గా మొదటిసారి అడుగు పెట్టింది. ఇక వీరిద్దరూ ఈ ప్రోగ్రామ్ లో యాంకర్స్ గా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం బాగా పెరగడంతో బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సమయంలో బుల్లి తెరపై ఫీమేల్ యాంకర్స్ ఎక్కువగా ఉండడంతో ప్రదీప్ కి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. దీంతో ప్రదీప్ సొంతగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాడు.
ఇక ఈ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వారిని బాగా ఇంటర్వ్యూ చేస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఈ ప్రోగ్రామ్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ రావడంతో అలా ఈ ప్రోగ్రామ్ 5 సీజన్ల వరకు నడిచింది. దీంతో ప్రదీప్ క్రేజ్ కూడా బాగా పెరగడంతో ఒక్కరోజుకి 1,00,000 రూపాయలు తీసుకునే స్టేజ్ కి చేరుకున్నాడు ప్రదీప్. ఇక ఈటీవీలో ఎక్స్ప్రెస్ రాజా, డి కిక్ అని ప్రోగ్రాంలు చేసి ఆ తర్వాత జీ తెలుగులో మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెరపై ఒక రేంజ్ లో దూసుకెళ్లాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా స్టార్ యాంకర్ గా ఎదిగాడు. అయితే ఆ సమయంలో ప్రదీప్ కి హీరో కావాలన్న కోరిక అలాగే ఉండడంతో 2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు. అయితే ఈ మూవీ అంత సక్సెస్ కాలేదు. దీంతో ప్రదీప్ తనకి వెండితెర ఇక సెట్ కాదని బుల్లితెరలోనే సెట్ అయ్యాడు. అయితే ప్రదీప్ కి శ్రీముఖితో బాగా పరిచయం ఉండడంతో ఇద్దరు కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అలా ఒక 3 సంవత్సరాల పాటు వీరిద్దరూ డేట్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు. ఆ సమయంలో వీరిద్దరు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారని ప్రశ్నలు బాగా ఎదురయ్యాయి. కానీ వీరిద్దరు మాత్రం ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా టాపిక్ ని మళ్లించేవారు. అయితే అదే సమయంలో పటాష్ షోలో యాంకర్ రవితో చేయగా ఆ సమయంలో వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం వల్ల బాగా క్లోజ్ అయ్యారు. దీంతో ఈ విషయం ప్రదీప్ కి తెలియడంతో శ్రీముఖిని దూరం పెట్టాడు. అయితే డీ షోలో ప్రదీప్ యాంకర్ రష్మి క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. కానీ అదంతా రేటింగ్ కోసమే అని వారి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని తెలిసింది. ఇక స్టార్ మాలో ప్రదీప్ పెళ్లి చూపులు అనే షో రాగా అప్పుడు ప్రదీప్ కి బాగా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆ షో కోసం చాలా మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం వచ్చారు. చివరిగా జ్ఞానేశ్వరి అనే ఒక అమ్మాయి ఈ షోలో విన్నవగా ప్రదీప్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ప్రోగ్రామ్ కేవలం స్క్రిప్ట్ వర్క్ కి మాత్రమే అని తెలియడంతో ఈ విషయంలో ప్రదీప్ కి కాస్త నెగిటివిటీ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన కిక్ షోతో ప్రదీప్ మళ్ళీ మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు. అయితే గతంలో ప్రదీప్ ఒక రాజకీయ నాయకుడి కూతురుని పెళ్లి చేసుకోనున్నాడు అని జోరుగా వార్తలైతే వచ్చాయి. కానీ అదంతా నిజం కాదని తెలిసింది. అయితే ఎప్పుడే అనగా 2021లో ప్రదీప్ తన తండ్రిని కోల్పోగా ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ప్రదీప్ కి పెళ్లి గురించి బాగా ప్రశ్నలు ఎదురవడంతో మా నాన్న చనిపోయిన బాధలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి గురించి చర్చలు నడుస్తున్నాయి. ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయినట్టు త్వరలోనే ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి ఎవరంటే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోత్ అని తెలుస్తోంది. ప్రదీప్ నవ్యతో లవ్ లో ఉన్నాడు అని త్వరలోనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలైతే వస్తున్నాయి. పైగా వీరి ప్రేమను తమ ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. నవ్య మారోత్ వచ్చేసి బిగ్ బాస్ లో చాలా మంది కంటెస్టెంట్లకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఇక బుల్లితెర యాక్టర్లకి కూడా ఈమె కాస్ట్యూమ్స్ అందించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ విషయం అంతటా పాకటంతో ప్రదీప్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అంతలోనే ప్రదీప్ ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. తనకి అసలు నిశ్చితార్థమే కాలేదని, అసలు ఆ అమ్మాయితో నాకు అంత పరిచయం కూడా లేదు, ఇప్పటికీ నేను సింగిల్ గానే ఉన్నాను, అనవసరంగా ఆమె పేరుని లాక్కండి అంటూ ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ప్రదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత కొన్ని నెలలకి విడాకులు తీసుకోవడంతో ప్రదీప్ కి పెళ్ళంటేనే భయం వేస్తుందని తెలిసిందే. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ప్రదీప్ విషయంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.